చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై విజయనగరం జిల్లాలో ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. చంద్రబాబుకు ఉపకారం చేయడం తప్ప అపకారం చేయడం రాదంటూ సాధారణ ప్రజలు తమ గొంతుకను వినిపిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై నిరసనల ఉద్యమం ఓ వైపు హోరెత్తుతుంటే బాబుతో మేము అంటూ సంతకాల సేకరణ కార్యక్రమం జోరుగా సాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలుగుదేశం పార్టీ జాతీయ నేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కక్షపూరితంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించారని నిరసన ఉద్యమాలు దేశ విదేశాల్లో మారుమోగిపోతున్నాయి. వివిధ మార్గాలను అనుసరిస్తూ శాంతియుతంగా అనేక మంది ప్రజలు స్వచ్ఛందంగా తమ తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగానే విజయనగరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఈరోజు కోట దగ్గర ప్రజల తాలూకా అభిప్రాయాలను సంతకాల రూపంలో సేకరించి చంద్రబాబు నాయుడికి అదేవిధంగా ఆ వారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం కోసం బాబుతో నేను అనేటటువంటి కార్యక్రమాన్ని గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కోట దగ్గర సంతకాల సేకరణ కేవలం ఒక గంటలోనే ఇంత భారీ ఫ్లెక్స్ మీద కొన్ని వందల మంది సంతకాలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం నగరంలోని పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ పోస్ట్ కార్డు ఉద్యమం తాలూకా ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. మీ పోస్ట్ కార్డుల మీద ఏమని చంద్రబాబు నాయుడికి తెలియజేస్తున్నారు? ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి? అందరికీ నమస్కారం అండి. మరి ముందుగా మనం చెప్పుకున్న విధంగా దేశ విదేశాల్లోని మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని స్వచ్ఛందంగా కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముందుకొస్తూ చాలామందికి చంద్రబాబు నాయుడు గారి తరఫున నిలబడడానికి అందరికీ కూడా సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా మనం సపోర్ట్ చేస్తామో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారికి మీతో పాటు మేము ఉన్నామని అనేసి మారల్ సపోర్ట్ ఇస్తామని అందరూ కూడా అనుకుంటున్న పరిస్థితుల్లో ఈ పోస్ట్ కార్డు ద్వారా వాళ్ళ సంతకం వాళ్ళ ఫోన్ నెంబరుని చంద్రబాబు నాయుడు గారికి పంపడం ద్వారా మీతో పాటు మేము ఉన్నాం కాబట్టి మీరు అధైర్యపడొద్దు, మీరు రాష్ట్ర దేశ భవిష్యత్తు కాబట్టి మీరు మాకు కావాలి, మీతో మేము మాతో మీరు అనే విధంగా ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. దాంతోపాటు అరెస్టుకు నిరసనగా ఈ పాంప్లెట్లని ముద్రించి పాంప్లెట్ల మీద ఉండేటటువంటి నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చినట్టయితే అక్కడ అన్ని మిస్డ్ కాల్స్ ఎన్ని లక్షల మంది చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని కోట్ల మంది మద్దతు వచ్చింది అని అనేసి తెలియపరుచుకొని ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగడానికి మనం చేసిన పని తప్పు, చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేసి ఆధారాలు చూపించకుండా ఈ రకంగా హింసించడం వల్ల ప్రజల్లో ఇంత వ్యతిరేకత వస్తుందని వాళ్ళకి కూడా తెలియపరిచే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడికి ఆత్మస్థైర్యాన్ని అందించడానికి జైల్లో మీరున్నప్పటికీ కోట్లాది మంది ప్రజలు మీతో మేము ఉన్నామని బాబుకు తెలియజేయడం కోసం ఒక ఉద్యమాన్ని పోస్ట్ కార్డు ద్వారా ఉద్యమాన్ని చేపట్టారు. మీరు చెప్పండి, రాజకీయాలతో మీకు సంబంధం లేదు, ఈరోజు మీసాల గీత మాజీ ఎమ్మెల్యే నిర్వహించినటువంటి ఈ ఫ్లెక్స్ మీద మీరు సంతకం పెట్టారు, దేనికోసం పెట్టారు? అసలు చంద్రబాబు నాయుడు అంటే మీ ఉద్దేశంలో ఏంటి? ఆయన చాలా మంచివారు కాబట్టి, ఆయన ఎంతోమంది ప్రజలకు ఎన్నో ఉపకారాలు చేశారు కాబట్టి, ఆయన నాకు ఎంతో మంచి కాబట్టి, తర్వాత ఆయన వల్లే కొన్ని పెన్షన్లు ఇవి వచ్చాయి కాబట్టి ఆయన అంటే నాకు ఇష్టం అని తెలుసు. అదే అంటే మనకి ఇది ఒక ఐ విట్నెస్గా తెలియచ్చు, ఇది వీళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు, కేవలం ఒక కక్ష సాధింపు ధోరణితో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రజలందరూ గగ్గోలు పెడుతున్న దశలో ఇటువంటి కామన్ మ్యాన్ అందరూ కూడా సీనియర్ సిటిజన్స్తో సైతం యువకులతో సైతం బహిరంగంగా రోడ్ల మీదకి వచ్చి ఏం జరిగితే అది జరిగింది, మేము చంద్రబాబు నాయుడికి మా మద్దతు తెలియజేస్తాం అని తెలియజేస్తున్నారు. మీసాల గీత గారు, ఈ పోస్ట్ కార్డు ఉద్యమంతో పాటు ఆ తెలుగుదేశం పార్టీ తాలూకా ఉద్దేశాలని, అదేవిధంగా చంద్రబాబు నాయుడిని ఎందుకు అక్రమంగా నిర్బంధించారు, దానికి కారణాలు ఏంటి అనేటటువంటి అనేకమైనటువంటి విషయాలను తెలుస్తూ కరపత్రాలను కూడా ప్రజలందరికీ కూడా పంచడం జరుగుతోంది. మహారాజు కోట నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్.